హిమగిరి పర్వతం దగ్గరలోనే ఒక సముద్రం ఉండేది. అక్కడ భోరా తన భార్య ఇంకా పిల్లలతో పాటు ఉండేవాడు. అతను ఉప్పును తీసి అమ్మే పని చేస్తూ ఉండేవాడు. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి భూరా ఎప్పటిలాగే సముద్ర తీరాన ఉప్పును తీయడానికి వెళ్తాడు. ఉప్పును తీసి దాన్ని శుభ్రం చేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి అమ్మేవాడు. ఏంటా నా చెప్పు, ఇవాళ నా ఉప్పును ఎంత కొనుక్కుంటావు? రోజు ఎంత కొనుక్కుంటున్నానో దానికంటే 10 పైసలు తక్కువ. రేపటి నుంచి ధర ఇంకా తగ్గొచ్చు. ఒకవేళ ధర ఎప్పుడు ఇలా తగ్గుతూ ఉందంటే నేను నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి? ఇంట్లో నాకు కొడుకున్నాడు, వాడు చాలా చిన్నవాడు. కొంచెమైనా డబ్బులు పెంచండి. నాకేమైనా సరదాగా ఉందా ఏంటి? అంతా పైవాడి దయ. బయట ధరకు తగ్గట్టే కదా ఇవ్వగలను. మీ దగ్గర ఇంకేమైనా పని ఉందంటే నాకు చెప్పండి. నా దగ్గర ఇంకేమైనా పని ఉంటే అది నేనే చేసుకునేవాడిని. రోజంతా ఉప్పులో ఉండి ఉండి నాకు కూడా విసుగ్గానే ఉంది. భూరా ముందుగానే ఉప్పుని ఎక్కువ ధరకు అమ్మకపోవడం వల్ల చాలా చింతిస్తూ ఉంటాడు. అంతలో అక్కడికి ఒక చౌకీదారు వస్తాడు. అతను ఇలా అంటాడు, నువ్వు తప్పించుకోవచ్చు అనుకోకు, నేను నిన్ను మొహం దాచుకోవటం చూశాను. అరే లేదు సార్, నేనెప్పుడు మొహం దాచుకున్నాను? నేను నా చెమటలు తుడుచుకుంటున్నాను. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. తిన్నగా విషయానికి వస్తున్నాను. మామూళ్ళు తీ, మామూళ్ళు. ఇదిగోండి 500. బోరా ఆ రోజు ఎంత డబ్బుని సంపాదించాడో అదంతా కూడా ఆ కానిస్టేబుల్ కి ఇచ్చేస్తాడు. మిగిలిన 100 రూపాయలకి కావాల్సిన సరుకులు కొంటాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్తాడు. మీరు ఇంత తక్కువ భోజనం తీసుకొస్తే దీంతో ఎవరి కడుపు నిండుతుంది? ఇక ఈ అనవసరమైన పని చేయడం ఆపేయండి. నాతో పాటు మా పుట్టింటికి రండి, నేను మీకక్కడ ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాను. తీసుకొచ్చిన దాంతో సరిపెట్టుకోవచ్చు కదా. మీ పుట్టింటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసులే. వాళ్ళేమంటారా కూడా నాకు తెలుసు. ఆ రోజు ఆహ్వానించి ఎంత అవమానించారు, పెట్టింది తినమన్నారు. అలా ఎవరన్నా చేస్తారా? మీరేదో ఒకటి చేసుకోండి, నాకెందుకు? నేను మన మంచి కోసమే చెప్పాను. ఆ రోజు రాత్రి అడవిలో నుంచి కొంతమంది దొంగలు ఆ ఊర్లోకి వస్తారు. వాళ్ళు పట్నం నుంచి వజ్రాలను దొంగిలించి వస్తారు. వాళ్ళు సముద్రం దగ్గర ఒక పొదల్లో దాక్కుంటారు. ఈ వజ్రాలను మనం ఎక్కడైనా దాచిపెట్టాలి, లేదంటే మనల్ని పోలీసులు పట్టుకుంటారు. అవును సర్దార్, పోలీసులు మన కోసం చాలా వెతుకుతున్నారు. కానీ మనం ఈ వజ్రాలను ఎక్కడ దాచిపెడతాము? మీరు అసలు కంగారు పడకండి. ఎదురుగా ఉప్పు కుప్పల కుప్పలుగా ఉంది. ఈ వజ్రాలను అందులో దాచేద్దాం. ఎలాగో చిన్న చిన్న వజ్రాలు, ఎవరికి ఏమీ తెలియదు. సర్దార్ ఇంకా అతని మనుషులు చిన్న చిన్న వజ్రపు ముక్కలను ఉప్పులో కలిపేస్తారు. ఆ తర్వాత వాళ్ళు పోలీసులకి భయపడి పారిపోతారు. మరుసటి రోజు బోరా ఉప్పు తీయడానికి ఆ చోటికి వెళ్తాడు. అప్పుడు అతని కళ్లకు ఆ మెరుపు కనిపిస్తుంది. ఇదెందుకో నాకు వింతగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ గందరగోళం అంతా ఎవరు చేశారు? అంతా చల్లా చెదురుగా ఉంది. బోరా అక్కడికి వెళ్లి ఉప్పును తీస్తాడు బజారులో అమ్మడానికి. అప్పుడే అతని దృష్టి ఒక మెరుస్తున్న చిన్న ముక్క మీద పడుతుంది. ఈ మెరుస్తున్న ఉప్పు ఇదేం ఉప్పు? చాలా మెరుస్తుంది, ఇవి వజ్రాలు కాదు కదా. బూరా ఆ వజ్రపు ముక్కను తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అతనొక బంగారు షాపుకు వెళ్లి దానిని అతనికి చూపిస్తాడు. బోల్చంద్ గారు, ఈ వజ్రానికి మీరు ఎంత ఇస్తారో చెప్పండి, దీని విలువ ఎంతుంటుంది? నువ్వు అసలు స్పృహలోనే ఉన్నావా? ఉప్పును చూసి నువ్వు వజ్రం అనుకుంటున్నావా ఏంటి? వజ్రం అది నీ దగ్గర, ఇది చూడండి ఒకసారి. బూరా మూల్చంద్ కి వజ్రాన్ని చూపిస్తాడు. దాన్ని చూడగానే మూల్చంద్ పూర్తిగా ఆశ్చర్యపోతాడు. అతను ఇలా అంటాడు, ఈ వజ్రం నీకెక్కడ దొరికింది? ఈ చిన్న వజ్రం విలువ పూర్తిగా 100,000 రూపాయలు. నీకు దీన్ని ఎవరిచ్చారు? దాని గురించి మీరు వదిలేయండి. మీరు దీన్ని కొంటారో లేదో చెప్పండి, లేదంటే ఇంకక్కడికైనా వెళ్తాను. వద్దొద్దు, డబ్బులు తీసుకుని నేను ఇప్పుడే వస్తాను. నువ్వు దీన్ని ఎక్కడ అమ్మొద్దు. మూల్చంద్ బూరాకి పూర్తిగా 100,000 రూపాయలు ఇస్తాడు. భూరా సంతోషానికి ఆనకట్టలు ఉండవు. బోలెడన్ని నగలు, బట్టలు, ఇంకా కావలసినంత సరుకులు తీసుకుని అతను ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్లి భార్యతో ఇలా అంటాడు, ఇలా చూసావా, భగవంతుడు మన మొర విన్నట్టున్నాడు. ఇలా చూడు ఎంత డబ్బులొచ్చాయో, నేనైతే నమ్మలేకపోతున్నాను. ఇదంతా నా కలలా అనిపిస్తుంది. మీరు దొంగతనమేమీ చేయలేదు కదా? మీరు నిజం చెప్పండి, దొంగతనం చేయలేదు కదా? ఇంత డబ్బు మీకు ఎక్కడ్నుంచి వచ్చింది? అప్పుడు బోరా తన భార్యకి అన్ని విషయాలు చెప్తాడు.
ఆ తర్వాత రేష్మ ఇలా అంటుంది, మీకేమైనా పిచ్చి పట్టిందా? ఒక వజ్రానికి 100,000 రూపాయలు వచ్చిందంటే ఆలోచించండి, మన దగ్గర అన్ని వజ్రాలు ఉంటే మనం ఎంత గొప్పవాళ్ళం అయిపోతాము. కానీ ఇంకా వజ్రాలు మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? మనం అక్కడికి వెళ్లి ఒకసారి చూద్దాం. రేష్మ ఇంకా భోరా ఆ వజ్రాల ఉప్పు అంటే సముద్రపు తీరానికి వెళ్తారు. అక్కడికి వెళ్లి ఉప్పులో నుంచి వజ్రాలను వెతకడం మొదలు పెడతారు. వాళ్లకి బూలెడన్ని వజ్రాలు దొరుకుతాయి. అంతలో అక్కడికి పోలీసులు వస్తారు. వాళ్లు పట్టుకున్న దొంగలు కూడా వస్తారు. చెప్పు, మీ సర్దార్ ఎవరు? ఎవరు చెప్పండి, ఎవరు మీ సర్దార్? ఇదిగో ఇతను మీ ఎదురుగా ఉన్నాడు కదా, బోరానే మా సర్దార్. అసలు నువ్వేమాగుతున్నావు? నాకు నువ్వెవరో కూడా తెలియదు. నీకు నా పేరు ఎలా తెలిసింది? అరే బోరాభాయ్, ఎందుకు అబద్ధం చెప్పాలి? ఇప్పుడు మన బండారం బయటపడిపోయింది. ఇన్స్పెక్టర్ గారు మీరు నమ్మకపోతే మీరు బోరా ఇంటికి వెళ్లే చూడండి, అతని చేతిలో ఉన్న వజ్రాలు చూడండి. అంతలో అక్కడికి ఒక కానిస్టేబుల్ వచ్చి ఇలా అంటాడు. అవును ఇన్స్పెక్టర్ గారు, ఇదైతే నిజమే. బోరా ఇంట్లో బంగారు నగలు ఇంకా బోలెడన్ని విలువైన వస్తువులున్నాయి. కానిస్టేబుల్ ఆ మాట చెప్పగానే పోలీసులు బూరాని రేష్మాని జైల్లో బంధిస్తారు. వాళ్లతో పాటు ఆ దొంగలు కూడా అక్కడే ఉంటారు. భగవంతుడా, అసలు ఇదే మనర్థం? ఎవరో చేసిన తప్పుకి మనం శిక్ష అనుభవిస్తున్నాం, అసలు మనం ఏం తప్పు చేశామని నాకసలేమీ అర్థం కావడం లేదు. నువ్వేం కంగారు పడకు, నేనేదో ఒకటి చేస్తాను. ఈ దొంగ వెదవులు మనల్ని ఎందుకు మోసం చేశారు? అది నాకసలు అర్థం కావడం లేదు. వాళ్లు బాధపడ్డం చూసి ఒక దొంగ ఇలా అంటాడు. నీకింకా అర్థం కాలేదనుకుంటా, మేము పన్నాగం పని నేను ఇరికించాం. మాకు సర్దారుగా మారి నువ్వు జీవితాంతం ఇక్కడ ఈ జైల్లోనే ఉంటావు. మేము కొన్ని నెలల్లో బయటకెళ్ళిపోతాం. వీడు చాలా పెద్ద మొద్దు. బూరా ఆ దొంగల వలలో చిక్కుకొని మోసపోతాడు. తన తలరాతని తిట్టుకుంటూ ఉంటాడు. అంతలో అక్కడ ఆ జైలు గోడల మీద ఒక పెద్ద కన్నం పడుతుంది. అందులో నుంచి ఒక భూతం బయటికి వస్తుంది. అది వచ్చి ఇలా అంటుంది. ఈ మనుషులు జైల్లో ఎందుకు ఏడుస్తున్నారో ఏంటో నాకు అసలు అర్థం కావడం లేదు. నన్ను చూడండి, నేను ఎంత సంతోషంగా ఉన్నాను. వీళ్ళ సమస్యకు పరిష్కారం నేను చూపిస్తాను. ఆ భూతం వెళ్లి బూరాతో మాట్లాడుతుంది. ఆ భూతాన్ని చూసి బూరా ఇంకా రేష్మ ఇద్దరూ కూడా భయపడిపోతారు. ఇదేంటి? గట్టిగా అరవద్దు, లేదంటే అందరూ వస్తారు. నేను ఇదే జైల్లో ఉండే భూతాన్ని. ఎన్నో ఏళ్ల క్రితం నాకిక్కడే శిక్ష పడింది. నేను అప్పటి నుంచి అమాయకులకు ఇక్కడి నుంచి విముక్తి కలిగిస్తాను. పోనీలే, ఒక కనీసం ఒక భూతమైనా మేము అమాయకులమని నమ్ముతుంది. నువ్వు మాకు ఎలా విముక్తి కలిగిస్తావు? మీరిద్దరు కూడా జైల్లో ఉంచిన నీళ్ల మీద పసుపును రాయాలి. ఇది మాయా పసుపు, దాన్ని తాగి పోలీసులందరూ అన్ని విషయాలు తెలుసుకుంటారు. ఆ తర్వాత మీరు నిర్దోషులని తెలిసిపోతుంది. ఆ కుండకు మేము పసుపు ఎలా రాయాలి? మేము బందీలుగా ఉన్నాం కదా, మీరే రాయొచ్చుగా. బూరా మాట విని కుండలోని నీళ్లలో పసుపు కలుపుతాడు. ఆ తర్వాత పోలీసులు పసుపు కలిపిన నీళ్లను తాగేసరికి వాళ్లకి అన్ని నిజాలు తెలిసిపోతాయి. వాళ్లకి అసలు నిజమేంటో తెలుస్తుంది. మిమ్మల్ని నేను విడుదల చేస్తున్నాను. ఆ దొంగ వెదవులకి శిక్ష పడుతుంది, మమ్మల్ని క్షమించండి. రేష్మ ఇంకా బూరా ఇద్దరూ ఇంటికి వెళ్తారు. వాళ్ళిద్దరూ చాలా దిగులు పడతారు. ఇప్పుడు వాళ్ల దృష్టి వాళ్ల ఇంట్లో పడుతుంది. వాళ్ల ఇంట్లో ఉంచిన ఉప్పు మెరుస్తూ ఉంటుంది. అసలేం జరుగుతుంది? ఈ ఉప్పు ఎందుకు మెరుస్తుంది? అరే, ఇది వజ్రాల ఉప్పు. ఇదెలా జరిగింది? ఇది అసాధ్యం కదా. ఇదంతా ఖచ్చితంగా ఆ జైలు భూతం వల్లే జరిగి ఉంటుంది. అతను మన జీవితాన్నే మార్చేశాడు. ఇంకేంటి, బూరే ఇంట్లో ఉన్న ఉప్పు వజ్రంగా మారిపోయింది. బూరా దాన్ని అమ్మి చాలా పెద్ద ధనవంతుడిగా మారిపోతాడు. వజ్రాల ఉప్పు అమ్మడంతో అతని వ్యాపారం ఎంతో బాగా నడుస్తుంది. ఆ డబ్బులతో బూరా అందరికీ సాయం చేస్తాడు. తన జీవితాన్ని సుఖంగా గడుపుతాడు. భారతదేశానికి పశ్చిమ దిశలో ఒక గ్రామం ఉంది, సోనంద్. అక్కడ బోలా ఇంకా సీమ ఉండేవారు. బోలా అడవిలో కర్రలు కొట్టే పని చేసేవాడు. ఇంకా సీమ ఇంటి పనులు చేసుకుంటూ ఉండేది. వర్షాలు పడుతున్న కారణంగా కర్రలు కొట్టడం ఇంకా వాటిని తీసుకుని రావడం చాలా కష్టమవుతూ ఉంటుంది. డబ్బు సంపాదన కూడా అంత ఎక్కువ జరిగేది కాదు. బోలా అడవిలో తిరుగుతూ ఉంటాడు మంచి కర్రలని వెతకడానికి. ఇవాళ అడవి మొత్తం వెతికాను, కానీ మంచి కర్రలు ఎక్కడా దొరకలేదు. ఇవాళ కర్ర లేకుండానే ఇంటికి వెళ్లాల్సి వస్తుందేమో.
బోలా బాధపడుతూ ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. ఇవాళ ఖాళీ చేతులతో వచ్చారు. అరే హా, ఇంకా నేను వేరే ఏదైనా పని వెతుక్కోవాలనుకుంటాను. అయినా ఈ పని వల్ల పెద్ద లాభం లేదు. ఇంకా కొద్ది రోజులు ఇలానే గడిస్తే మనం తినడానికి కూడా మన చేతుల్లో ఏమీ ఉండదు. మరుసటి రోజు ఉదయం అతను లేవగానే గ్రామంలో ఒక గుంపు కనబడుతుంది. కాలేజ్ పిల్లలది. ఇద్దరు బోలా ఇంకా సీమ వాళ్ళని చూసి ఆశ్చర్యపోతారు. అరే, మన గ్రామంలో ఇవాళ ఈ పిల్లల గుంపు ఎందుకుంది? నాకు తెలీదు, కానీ ఒకసారి నేను అడిగి వస్తాను. బోలా ఒక గ్రామ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. శ్యామన్నయ్య, ఈ పిల్లల గుంపు ఇక్కడ ఎందుకుంది? తమ్ముడు, మన పిల్లల కోసం ఇక్కడ ఒక హాస్పిటల్ కడుతున్నారు. కాలేజీ మొదలవుతుంది కాబట్టి పిల్లలు ఇక్కడికి వచ్చారు. ఓహో, ఇదా? అయితే ఇది మంచి విషయమే. బోలా సీమాకి ఆ విషయం చెప్తాడు. అప్పుడే ఒక అబ్బాయి అక్కడికి వస్తాడు. ఇంకా తినడానికి అడుగుతాడు. ఆంటీ, ఇక్కడ తినడానికి ఏమైనా దొరుకుతుందా? ఆ రా బాబు, ఎందుకు దొరకదు, రా. సీమ ఆ అబ్బాయి కోసం భోజనం తయారు చేస్తుంది. ఆ అబ్బాయి చాలా ఇష్టంగా సీమ తయారు చేసిన భోజనం తింటాడు. భోజనం నిజంగా చాలా రుచిగా ఉంది ఆంటీ, నా కడుపు నిండిపోయింది. థ్యాంక్ యూ ఆంటీ. సీమ ఇంకా బోలా ఆశ్చర్యపోతారు. అయ్యో బాబు, డబ్బులు ఎందుకు ఇస్తున్నావు? ఇది తీసుకోండి ఆంటీ, హాస్టల్ పిల్లలు హాస్టల్ భోజనం తక్కువగానే తింటారు. నేనిక్కడికి రోజు వస్తానేమో. అలా చెప్పి ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇద్దరు చాలా ఆనందిస్తారు. సీమ, మనం ఒక పని చేద్దాం. పిల్లలకి భోజనం పెట్టే పని మొదలు పెడితే బాగుంటుందనుకుంటా. ఇప్పుడు ఇక్కడ చాలా మంది పిల్లలున్నారు. మీరు చాలా బాగా ఆలోచించారు. దీనివల్ల మన ఆర్థిక సమస్యలన్నీ కూడా వెళ్ళిపోతాయండి. ఇద్దరు ఆ పని మొదలు పెడతారు. వాళ్ళు భోజనం తయారు చేస్తారు. ఇంకా బయట బోర్డు పైన రాస్తారు, ఇక్కడ భోజనం దొరుకుతుంది కేవలం 50 రూపాయలకి మాత్రమే అని. ఆ బోర్డు చూడగానే పిల్లల గుంపంతా అక్కడికి వచ్చి నిలబడతారు. పిల్లల్ని వాళ్ళ ఇంట్లోనే కూర్చోబెట్టుకుని ఇంట్లో భోజనం పెట్టినట్టు భోజనం పెట్టేవారు. పిల్లలకి అది చాలా బాగా అనిపించేది. అక్కడికి చాలా మంది పిల్లలు వచ్చేవారు. కానీ వాళ్ళ దగ్గర ఎంతమందికి తినిపించడానికి గిన్నెలు లేవు. ఇంకా అంతా భోజనం వండే సామాన్లు లేవు. అందుకే చాలాసార్లు వాళ్ళు కొంతమంది పిల్లలకు భోజనం లేదు అని చెప్పాల్సి వచ్చేది. అది చూసి పిల్లలకు బాగా అనిపించేది కాదు, కానీ అంతకంటే ఎక్కువ సీమ ఇంకా బోలాకి బాధగా అనిపించేది. అదే రోజు అక్కడికి ఒక ఋషి వస్తారు. బోలా ఇంకా సీమ ఆయన కూర్చోబెట్టి రుచికరమైన భోజనాన్ని పెడతారు. ఋషి చాలా ఇష్టంగా తింటారు. ఇంకా భోజనం తర్వాత ఇలా అంటారు. భోజనం చాలా బాగుంది తల్లి, చెప్పు నీకేం కావాలి? మామూలుగా అయితే ఎలాంటి లోటు లేదు గురువుగారు, కానీ ఒక సమస్య అయితే ఉంది. మేము పిల్లలకి భోజనం పెట్టే పని అయితే మొదలు పెట్టాము. ఇప్పుడు మా దగ్గర అంత డబ్బు లేదు, అంత సామాను లేదు, ఇంకా అన్ని గిన్నెలు కూడా లేవు. అడవిలోని ఒక మూల ఒక బంగారు ఉప్పు సంచి ఉంది. ఒకవేళ నువ్వు దాన్ని తీసుకురాగలిగితే తీసుకురా. ఇంకా నువ్వు తయారు చేసిన భోజనంలో కాస్త కలుపు. నీకు ఎప్పుడూ భోజనం తక్కువ అవ్వదు బాబు. ఇంకా నీ భోజనం ఎప్పటికీ అయిపోదు. ఇద్దరు చాలా ఆనందిస్తారు. కానీ దాన్ని తీసుకురావడం అంత తేలిక కాదు. దాన్ని తీసుకురావడానికి నీ ప్రాణాలని పణంగా పెట్టాల్సి వస్తుంది. సరే గురువుగారు, మీరైతే చెప్పండి, నేను నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను. ఇక్కడ పిల్లలకి భోజనము మరియు సంపాదన కూడా వస్తుందంటే ఎందుకు చేయను? ఋషి బోలాకి అన్ని విషయాలు చెప్తాడు. అక్కడికి వెళ్లే దారి, ఇంకా అక్కడి నుంచి తప్పించుకుని బయటపడే దారి. నేనైతే నీకు అన్నీ చెప్పేశాను. నీ ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి. నీ ఒక్క పొరపాటు కూడా నీ ప్రాణాలు పోయేలాగా చేస్తుంది. జాగ్రత్తగా వెళ్ళిరా. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. మీ వరానికి మీ ఆశీర్వాదాలు ఉంటే నేను దాన్ని తీసుకొస్తాను. బోలా మరుసటి రోజే అడవిలోకి వెళ్తాడు. అతను ఆ గురూజీ చెప్పిన దారిలోకి వెళ్తూ ఉండగా అక్కడ చెట్ల రంగులు మారుతూ ఉంటాయి. కొన్ని చెట్లు ఎరుపు రంగులు, కొన్ని చెట్లు పసుపు రంగులు మారిపోతూ ఉంటాయి. బోలా కాస్త భయపడతాడు. ఇంకా అతనికి కాస్త ఆశ్చర్యంగా కూడా ఉంటుంది ఆ వేరే ప్రపంచాన్ని చూసి. అతను ఇంకా కాస్త ముందుకు వెళ్తాడు. అక్కడే అతనికి పాముల గుంపు కనబడుతుంది. అతను ముందు భయపడతాడు, కానీ గురువుగారు చెప్పినట్టు అతను భయపడకుండా ముందుకు వెళ్తాడు. ఆ బోలా ముందుకు రాగానే ఆ అన్ని పాములు కలిసి ఒక పెద్ద పాములా మారిపోతాయి. బోలా అది చూసి ఆశ్చర్యపోతాడు. ఇంకా పాము ఇలా అంటుంది. నువ్వు అక్కడే ఆగు, కొంచెం ముందుకు వచ్చావంటే నేను నిన్ను కాటేస్తాను. బోలా చేతులు జోడించి నమస్కరిస్తూ ఇలా అంటాడు.
నాకు తెలుసు మీరు రక్షిస్తున్నారని, కానీ నేను వెళ్ళడం చాలా ముఖ్యం. నేను అత్యాశతో కాదు, సహాయం కోసం వచ్చాను. నేను నా భార్య పిల్లలకి భోజనం పెట్టే పనిని మొదలుపెట్టాం. మాకు ఈ దారిని ఆ గురువుగారే చూపించారు. బోలా మాటలు విన్న తర్వాత పాముకి అర్థమైపోతుంది బోలా మనసులో ఎలాంటి అత్యాశ లేదని, సహాయం కోసమే వచ్చాడని, కాని బంగారం మీద ఆశతో మాత్రం కాదని. సరే, నువ్వు వెళ్ళొచ్చు, నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ ఉంటాయి. ముందుకు వెళ్ళగానే బోలాకి ఒక సింహం పరిగెడుతూ కనబడుతుంది. అతను దానికి తెలియకుండా ఒక చెట్టు వెనక వెళ్లి దాక్కుంటాడు. కానీ సింహం కూడా అది అక్కడే నిలబడి ఉంటుంది. దానివల్ల బోలా కూడా అక్కడే దాక్కుని ఉంటాడు. రాత్రి అయిపోతుంది. అయినా కూడా బోలా ఇంకా సింహం వాళ్ళు ఉన్న చోటే ఉంటారు. అరే, ఈ సింహం అయితే కొంచెం కూడా కదలడం లేదు. కానీ నేను ముందుకు వెళ్లాల్సిందే. ఈ సింహం వెళ్ళిన తర్వాతే వెళ్తాను. కాసేపటి తర్వాత సింహం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా బోలా అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉంటాడు. చీకటైన కారణంగా బోలాకి అక్కడ ఏమీ కనబడదు. ఇంకా అతను ఆ రాత్రి అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటాడు. అక్కడ సీమ టెన్షన్తో కంగారు పడిపోతూ ఉంటుంది. తను భగవంతుని ప్రార్థిస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే లేచి బోలా ముందుకు వెళ్తూ ఉంటాడు. అతను ఎక్కడైతే బంగారం ఉప్పు ఉందో అక్కడికి చేరుకుంటాడు. అతనికి గురూజీ మాటలు గుర్తుకు వస్తాయి. అక్కడ నీకు చాలా బంగారం కనిపిస్తుంది, కానీ నువ్వు దేన్ని ముట్టకూడదు. కేవలం ఒక డబ్బాలోని ఉప్పు మాత్రమే తీసుకునిరా. అతను ఆశ్చర్యపోతాడు. ఇంత బంగారాన్ని బోలా అతని జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అప్పుడే అతను జేబులో నుంచి ఒక చిన్న డబ్బాని బయటకు తీస్తాడు. ఇంకా అక్కడ ఉన్న బంగారాన్ని ఆ డబ్బాలో నింపుతాడు. అతను డబ్బాలో బంగారాన్ని వేయగానే అది ఉప్పులా మారిపోతుంది. అందులో ఇప్పుడు ఎలాంటి మెరుపు ఉండదు. అతను మళ్ళీ ఆ బంగారాన్ని దాచిపెట్టి తిరిగి అతని గ్రామానికి బయలుదేరుతాడు. అతను తిరిగి రాగానే సీమ సంతోషానికి అవధులుండవు. బోలా తనకి డబ్బాని చూపిస్తాడు. ఇద్దరు చాలా ఆనందిస్తారు. ఇద్దరు పిల్లల కోసం భోజనాన్ని తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ గురూజీ చెప్పినట్టే ఆ భోజనంలో చిటికెడు ఉప్పుని వేస్తారు. ఆ తర్వాత జరిగింది చూసి ఇద్దరు చాలా ఆశ్చర్యపోతారు. పిల్లలు వస్తూనే ఉంటారు. ఇంకా సీమ పిల్లలకి భోజనం పెడుతూనే ఉంటారు. కానీ వాళ్ళ గిన్నెలో ఉన్న భోజనం అయిపోయే మాటే లేదు. ఇద్దరి భోజనం గురించి గ్రామం మొత్తం తెలిసిపోతుంది. ఇంకా హాస్టల్ తరపు నుంచి వాళ్ళకి మెస్ తెరవమని అవకాశం వస్తుంది. వాళ్ళు ఆనందంగా ఒప్పుకొని వాళ్ళ పనిని అక్కడ మొదలు పెడతారు.